జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక సమయంలో ఏ పని జరగదు. ఏది ముట్టుకున్నా ఆగిపోతుంది, అసలుకే నష్టం వస్తుంది. ఏదైనా వ్యాపారం చేద్దామన్నా, పని మొదలు పెడదామన్నా ఏది జరగదు. మన సమయం బాగాలేదేమో అనిపిస్తుంది. ఇలా ఉద్యోగాలు చేసేవారికి మాత్రమే కాదండి, విద్యార్థులకు, ముసలి వాళ్లకు, గృహిణులకు కూడా ఇలాంటి అనుభవం ఉంటుంది. కొంతమంది ధైర్యంగా ఉంటారు, మంచి సమయం కోసం ఎదురు చూస్తారు. కానీ కొంతమందికి మాత్రం ఆ చెడు సమయాన్ని కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే ఇలాంటి సమయాన్ని దూరం చేయడానికి ప్రతి సంభవమైన ప్రయాస చేయాలి. మీరు కూడా వీళ్లలో ఒకరైతే మీ చెడు సమయాన్ని సరిదిద్దాలి అనుకుంటుంటే శాస్త్రాలలో నుండి తెచ్చిన ఈ పరిష్కారాన్ని చేయండి. ఈ పరిష్కారం ఎంతో సరళమైనది. దీని ఫలితాలు కూడా చాలా త్వరగా కనిపిస్తాయి. శాస్త్రాల ప్రకారం ఈ ప్రక్రియను చేయడం ద్వారా మీ చెడు సమయాన్ని దూరం చేసి మంచి జరగడం మొదలవుతుంది. ఏదో ఒకరోజు సూర్యుడు అస్తమించే సమయంలో మీ దాబా పైన గానీ ఎక్కడి నుండైనా సూర్యుడు పూర్తిగా అస్తమించే వరకు కనిపిస్తాడో అక్కడకు వెళ్ళండి. అక్కడ నిల్చుని సూర్యుడిని చూస్తూ 21 సార్లు ఓం హ్రం హ్రీం హ్రూం సహ సూర్యాయ నమః అనే మంత్రాన్ని జపించి మీ కోరికలను తెలియజేయండి. ఇలా 7 రోజులు వరుసగా చేయడం వలనే మంచి ఫలితం లభిస్తుంది. ఒక మంచి రోజు కంటే కూడా సూర్యునికి ఇష్టమైన రోజున, అంటే సోమవారం, గురువారం, ఆదివారం రోజుల్లో మొదలు పెడితే చాలు. మీరు చూస్తుండగానే మీ సమస్యలన్నీ తొలగిపోయి మీకు అష్ట ఐశ్వర్యాలు కలిగిస్తాడు ఆ సూర్య భగవానుడు. మరి మీరు కూడా ఈ పరిష్కారాన్ని చేసి మీ కోరికలను నెరవేర్చుకోండి. ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి.